హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సాంబార్ తయారు చేసుకుందాం. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తినే సాంబారు. సాంబారు అప్పడంతో తింటే వేరే ఏమీ అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చక్కగా తింటారు. తయారీ విధానం: ములక్కాళ్ళు 3, వంకాయ 2, దొండకాయ 4, పచ్చిమిర్చి 1-4, దోసకాయ, ఉల్లిపాయ 2, టమాటా 1. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాం. ఇంకా ఏమన్నా కూరగాయలు ఉన్నా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, ఇవే వేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాము. అంతలోక చింతపండుని కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని 2 సార్లు కడిగి చింతపండుని నానబెట్టుకుందాం. కూరగాయలన్నిటినీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ములక్కాళ్ళకి తొక్కు తీసి కడుక్కొని శుభ్రంగా కట్ చేశాను. ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకొని తపాలా పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. వేరే తాలింపు ఏం అవసరం లేదు. ఆవాలు జీలకర్ర అయితే సరిపోయింది. సాంబార్కి వేరే ఏమీ వేయను నేను. అయితే ఆయిల్ హీట్ అయింది, ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాము. తాలింపు వేగింది. ఇప్పుడు కూరగాయ ముక్కలను వేసేసుకుందాం. కూరగాయ ముక్కలు వేసేసి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గాక చింతపండు పులుసు వేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోయింది. చింతపండుని ఈలోపు గుజ్జు తీసి పెట్టుకుందాం. చింతపండు గుజ్జు వేసేసుకుందాం. చింతపండు గుజ్జు వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉండనిచ్చి మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. కళ్ళుప్పు రుచికి సరిపడా నేనైతే స్పూన్ 1/2 వేస్తున్నాను. ముందు సరిపోతే తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటాను. 1/2 స్పూన్ కళ్ళుప్పు వేశాను, 1 స్పూను పసుపు వేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోయింది. ఇంక వేరే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుందాం. 1 స్పూను పసుపు, 1/2 స్పూను కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 స్పూన్ అయితే సరిపోయింది. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తిన్నారు కదా, అందుకని లైట్గా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని
ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చక్కగా మరుగుతున్నాయి చారు. ఇప్పుడు పప్పు. పప్పు కూడా ఒక గ్లాసు నర కందిపప్పుని మెత్తగా ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాను. మెత్తగా ఉడికింది. ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని పప్పు గుత్తితో కానీ లేదా గరిటెతో కానీ ఎనుపుకుందాం. మెత్తగా మెత్తగా ఎనుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా ఎనిపాను ఇలా ఇలా మెత్తగా ఎనపడం వల్ల పప్పుకు టేస్ట్ బాగా వస్తుంది. పప్పులు పప్పులు తగలకుండా బాగుంటుంది. పప్పు ఆట వస్తుంది. పప్పులో ఒక సరిపడ వాటర్ పోసి పప్పుని అంతా ఒకసారి కలుపుకుందాం చారులో పోసుకోవడానికి. డైరెక్ట్ అంతే పోసేస్తే గడ్డలుగా ఉంటుంది కదా, అందుకనే ఒకసారి కలుపుకొని పోసుకుంటే కలవటానికి ఈజీగా ఉంటుంది. ముక్కలన్నీ ఒక 50% ఉడికాయి. ఇప్పుడు పప్పు కూడా వేసేసి మిగతా 50% ఉడికేదాకా ఉందాం. పప్పును కూడా వేసేద్దాం. పప్పును కూడా వేసి ఒకసారి వాటర్ సరిపోయా లేదో చూసుకొని సరిపడా వాటర్ పోసుకుందాం చారులోకి. సరిపోలేదు, కొన్ని వాటర్ పోస్తాను. నేనైతే చిక్కగా ఉంది కొంచెం, ఇంకా ఉడికేటప్పటికి ఇంకా చిక్కగా అయింది కాబట్టి ఒక ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. కుక్కర్ని కడిగి పోస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ అంత చిక్కగా ఉన్న టేస్ట్ బాగోదు. ఒక 2-3 పొంగులు వచ్చేదాకా ఉడకనివ్వాలి. చక్కగా మరుగుతున్నాయి చారు. ఇంకా ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగా వస్తుంది. బాగా ఉడికింది. 2-3 పొంగులు వచ్చాయి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే, టీ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకుందాం. సాంబార్ పొడి వేసుకొని ఇంకొకసారి పొంగు రాణిస్తే అయిపోయింది. అంతే, సాంబార్ రెడీ. వేడివేడిగా ఒక అప్పడం పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక వేరే కూరలు ఏమీ అవసరం లేదు. చక్కగా తినేస్తారు పిల్లలు. అంతే, సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.